ఏ గాయ్స్ దిస్ ఇస్ సమ్ ఈసారి కూడా నేను మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చా తండ్రి అకల మరణంతో తలడిల్లిపోయిన ఓ యువకుడు ఆయన కలల్ని సాకారం చేయడానికి సాహస యాత్రలు మొదలుపెట్టాడు అతను ప్రొఫెషనల్ సైక్లిస్ట్ కాకున్నా ఎన్నో సాహస యాత్రలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు కన్యాకుమారి నుంచి లద్దాఖ్ వరకు 92 రోజుల్లో 8000 కిలోమీటర్లు తిరిగి చరిత్ర సృష్టించాడు అతనే మన తెలుగు కుర్రాడు రంజిత్ కుమార్ దగర రంజిత్ బ్రో ఎక్కడో లేడు నా పక్కనే ఉన్నాడు అతన్ని కలుసుకొని మనం ఇప్పుడు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం హాయ్ బ్రో సూపర్ ఎట్లుంది ఏంటి పెడ్డాగ్ ఏంటి ఇక్కడ ఏంటి అసలు నీ స్టోరీ ఏంటి దా మా ప్రేక్షకుల కోసం ఈ రోజు నువ్వు మా కోసం కొంచెం టైం స్పెండ్ చేయాలి ఓ యా ష్యూర్ సో ఇది వచ్చేసి బగీరా పప్పీ జాక్ రసల్ టెరియర్ ఓకే సో ఈ బ్రీడ్ సో ఇది స్పెసిఫిక్ గా ఇది ఇంగ్లాండ్ బ్రీడ్ ఇదే ఎందుకు తీసుకున్నాను అని అంటే ఓకే సో సజెస్ట్ చేసి డాగ్ బిహేవియర్ ఇష్టం వాళ్ళని వీళ్ళని అనుకోండి మరి ఇది వాళ్ళు సజెస్ట్ చేసారు ట్రావెలింగ్కి చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది అండ్ హంటింగ్ బ్రీడ్ అన్నట్టు సో దానికోసమని ఈసారి నాకు తోడుగా అండ్ కొంతమందికి తెలుస్తుంది కదా చాలా మందికి ఉంటుంది పెట్స్ తోటి ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది చెయ్యాలి అని చాలా మందికి థాట్ ఉంటుంది సో అలాంటి వాళ్ళ కోసం నేను ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చెప్పేసి కూడా నేను ఇది తీసుకోవడం జరిగింది నాకు కూడా ఒక తోడు ఉంటుంది ఎప్పుడు చూసినా ఒక్కనే పోతా సైక్లింగ్లో ఇంత దూరం రావడానికి కూడా చాలామంది ఇబ్బంది పడతారు ఓకే సో ఆ పర్పస్ అని చెప్పేసి పప్పీ కూడా తీసుకున్నా ఈ యొక్క పప్పీ కోసం ఈ బాస్కెట్ ఇందులో మంచిగా చాలా పర్ఫెక్ట్గా కూర్చొని ఉన్నది ఇది ఓకే సో అటు తిరగొచ్చు కూడా అండ్ వెనక లగేజ్ దీని ఫుడ్ గ్యాస్ స్టవ్ ఓకే ఇంకా నాకు సంబంధించినవి అండ్ టెంట్ బట్టలు దీనికి మెడిసిన్ అన్నీ కూడా పర్ఫెక్ట్ ఇందులో అన్నీ సెట్ చేసినాము ఓకే సో ఇక్కడ నుండి చైనా వరకు సో మన జర్నీ అనేది సాగుతుంది ఈసారి ఇప్పటి వరకు అయితే ఇక మీకు తెలిసిందే కన్యాకుమారి నుండి కాశ్మీర్ మీదుగా లదాఖ్ వరకు వెళ్ళేసి వచ్చాము సో ఇప్పుడు ఒక కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని సో దీనికి కూడా ప్రాబ్లం ఉండదు నేను ఎట్లా వెళ్ళినా అంటే ఇప్పుడు కన్యాకుమారి నుండి కాశ్మీర్ లదాఖ్ వరకు కూడా కోస్టల్ వేలో వెళ్ళినా మన ఇండియా మ్యాప్ కనుక ఇట్లుంటే ఈ కోస్టల్ వేలో మొత్తం ఇటు సైడ్ మొత్తం కవర్ చేసిన నా డ్రీమ్ ఏంటి అంటే ఈ సైకిల్ తోటి మొత్తం ఇండియా మ్యాప్ మొత్తం చుట్టి రావడం నా డ్రీము సో కాబట్టి ఇప్పుడు ఇట్లకెళ్ళి కోస్టల్ వేకి వెళ్ళి మన విశాఖపట్నం తెలుసు కదా విజయవాడ విశాఖపట్నం నుండి బరంపూరు కోనార్కు పూరి భువనేశ్వరు అట్లకెళ్ళి కోల్కతా ఇట్లా ఆ విధంగా మనము జర్నీ అనేది చూసుకుంటాం అట్లకెళ్ళి మొత్తం నార్థన్ స్టేట్స్ ఉన్నాయి కదా 9 సిస్టర్స్ సో 7 సిస్టర్స్ అవన్నీ చూసుకొని అట్లకెళ్ళి భూటాను నేపాల్ అట్లా చైనా అవన్నీ కవర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మీరు భారత యాత్ర చేపడదాం అనుకుంటున్నారు కదా బ్రో అవును ఆ విశేషాలు ఏంటి ఇంకా అసలు నీ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది ఈ జర్నీ అనేది మనం కాస్త కూర్చొని మా ప్రేక్షకుల కోసం మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఓకే డన్ బైగాన్ కూడా ఎండకెళ్ళి వ్యక్తి జరుగుతుంది సో ఓకే బ్రో కూర్చున్నాం కదా అసలు ఈ సైక్లింగ్ ని కెరీర్ గా ఎందుకు ఎంచుకున్నావు ఎం ఫార్మసీ చదివినామని తెలిసింది మాకు సో ఏంటి నీ స్టోరీ ఏంటి అసలు సో సైక్లింగ్ కెరియర్ ఎందుకు అని అంటే అందరూ కూడా బైక్స్ పైనే వాళ్ళ యొక్క జర్నీని చేస్తున్నారు ఓకే సో దానివల్ల ఒకటి ఫ్యూయల్ రేటు అది కూడా మనం కాస్ట్ పెట్టుకోవాలి ఈవెన్ సైకిల్ అయితే మన ఎనర్జీ మాత్రమే మన పెట్టుబడి ఓకే సో ఫుడ్ అంటే మనం ఏదైనా తినొచ్చు అరేంజ్ చేసుకోవచ్చు సో మెయిన్ థింగ్ అది సో ఎప్పుడైతే బైక్ పైన వెళ్తామో మనం ఈవెన్ చూడండి ఫ్లైట్లో కానీ వెళ్ళినప్పుడు మనం స్పీడ్ ఎంత స్పీడ్ ఉంటుంది చాలా స్పీడ్ ఉంటుంది సో బైక్ అనుకోండి ఒక 100 120 ఒక బైసైకిల్ అనుకోండి మినిమం ఎంత ఉంటుంది ఒక 20 25 30 ఓకే సో ఈ 20 25 30లో నీకు నచ్చిన ప్లేస్లో ఆగవచ్చు నీకు నచ్చిన వ్యూని ఎంజాయ్ చేయొచ్చు ఓకే నీకు నచ్చిన దాన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు సో అదేవిధంగా యూట్యూబ్లో కూడా వీడియోస్ పెడితే నేను చూసిందే కాకుండా ఇంకా 10 మంది చూస్తారు కదా ఓకే అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సైక్లింగ్ని నేను ఎంచుకున్నా ఈ ట్రావెలింగ్ చేయాలనే ఒక ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏంటి దాని వెనుక కారణం ఏంటి ఎందుకు ఇంత పెద్ద డిసిషన్ ఏంటి అంటే మా నాన్న మమ్మల్ని చాలా కష్టపడి అంటే తను చదువుతూ మమ్మల్ని చదివిపిస్తూ చాలా స్ట్రగుల్ చేస్తూ ఇంకా మేము సెట్ అయినాం మా నాన్న కూడా అడ్వకేట్ క్రిమినల్ లాయర్ సో వరంగల్లో అదాలత్లో సో తను సెట్ అయిండు అంటే మీకు తెలుసో లేదా మా 10th క్లాస్లో మా నాన్న కాలేజ్కి వెళ్తుండేవాడు లా కాలేజ్కి ఓకే సో నా ఇంటర్మీడియట్లో మా నాన్న ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసిండు ఓకే నా డిప్లొమా ఇన్ ఫార్మసీలో మా నాన్న మెల్లిమెల్లిగా అప్పుడిప్పుడే చిన్నగా ఒక లాయర్ దగ్గర ఇట్లా చేరి ప్రాక్టీస్ చేస్తున్నాడు సో ఎప్పుడైతే బీ ఫార్మసీ అయిపోయిందో అప్పుడు నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసినాను బీ ఫార్మసీలో డే కాలేజ్లో నైట్ జాబ్ చేసేవాడిని ఎందుకంటే నా సొంతంగా నేను ఏమైనా మనీ సంపాదిస్తే నేను బైక్ కొనుక్కున్నా ఫోన్ కొనుక్కున్నా ఎందుకు అని అంటే
మా నాన్న ఎప్పుడైనా చెప్పేటోడు నీ సొంతంగా సంపాదించి కొనుక్కున్నప్పుడు నీకు తెలుస్తుంది దాని వాల్యూ అనేటోడు దేని ఏమని అడిగితే సరే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాడు ఎందుకని చెప్పేసి నైట్ ఫార్మసీలో వర్క్ చేస్తూ ట్యూషన్స్ కూడా చెప్పేవాడిని సో ఈ విధంగా కొంచెం మనీ ఎర్న్ చేసుకొని బైక్ ఇట్లా చేసుకుంటూ పోయేటోడిని సో మా ఇంట్లో మా నాన్న కానీ మా అమ్మ కానీ మా కళ్ళ ముందు ఎప్పటికి కూడా స్ట్రగుల్స్నే చూసినాం మేము ఓకే ఎప్పుడు చూసినా అవే స్ట్రగుల్స్ ఉండేటివి ఏంటి ప్రతిదానికి ఫెస్టివల్ వస్తే బట్టలు కొనియడానికి బాంబులు దీపావళి వస్తే బాంబులు కొనియడానికి ఏదైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్న చిన్న చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అది కొనుక్కోవాలి వాళ్ళు అట్లున్నారు వీళ్ళు ఇట్లున్న వీళ్ళు కొత్త బట్టలు వేసుకున్నారు కొత్త చెప్పులు వేసుకున్నారు స్కూల్ డ్రెస్ వేసుకున్నారు స్కూల్ బ్యాగ్ కొనుక్కున్నారు ఏదైనా కూడా ప్రతి ఒక్కటి అడ్జస్టబుల్గా ఉండేది ఎందుకంటే మా నాన్న కూడా చదువుతున్నాడు అప్పుడు సో ఇట్లా కాదు మనం మారాలి సో మనం కూడా ఏదైనా సంపాదించాలి అప్పుడు మన లైఫ్ చేంజ్ అవుద్ది అని చెప్పేసి ఆలోచిస్తూ చేస్తున్నా కానీ మా నాన్న ఎప్పుడైతే ఒక మంచి సెటిల్ అవుతున్నాడు మేము ఎప్పుడైతే సెటిల్ అవుతున్నాము అనే టైంలో మా డాడీకి 2020 వేవ్లో కరోనా వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఏం లేవు ఒక ఎంజీఎంఏ ఉంది వరంగల్లో మహాత్మా గాంధీ అదే మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్ సో అక్కడ ఒక 10 ఉన్నారు తర్వాత 10th రోజు ఇంకా మార్నింగే చనిపోయారు చనిపోయిన తర్వాత నాకు ఒక థాట్ వచ్చింది ఏంటి అంటే యార్ ఎంత కష్టపడ్డాడు మాకోసం ఎంత స్ట్రగుల్ చేసింది తన లైఫ్లో తను చదువుతూ తన తను ఏదైతే ఏజ్ యంగ్ ఏజ్ ఏదైతే ఉన్నదో తని తన దాన్ని మొత్తం అతను త్యాగం చేసి మా ఫ్యా మా మమ్మల్ని చూసుకోవడానికి మా స్టడీస్కి దీనికే కష్టపడ్డాడు కరెక్ట్ ఎంజాయ్ చేద్దామనే టైంలో చేయలేకపోయాడు సో అలాంటి లైఫ్ రేపు మళ్ళీ నేను అదే జాబ్ చేసుకుంటూ మళ్ళీ అదే 9 to 6 ట్రావెలింగ్ అనేది మీ డాడీ యొక్క డ్రీమ్ అని తెలిసింది మాకు అదే సో డాడీ ఏంటి అనుకో ఏమంటాడు అంటే నేను ఎక్కడికైనా వెళ్దామన్నా ఎక్కడికైనా వెళ్ళాలి మనం అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి చాలా అంటాడు కొన్ని ఒక రోజు అయితే నేను ఒక 60-70,000 ఖర్చేని మా ఫస్ట్ టైం మా డాడీని మా మమ్మీని మా చెల్లిని ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకెళ్ళి ఢిల్లీ మొత్తం చూపించేసి ఆగ్రా తాజ్మహల్ అన్నీ తిప్పేసి మళ్ళా ఇంటికి తీసుకొచ్చిన వరంగల్కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరికీ చెప్పుకున్నాడు ఎందుకంటే తనకు ట్రావెలింగ్ ఇష్టం నాలాగానే సో మా నాన్న కళ నేను కూడా దాన్ని కంటిన్యూ చేద్దాం తను తిరగలేకపోయాడు సో నేనైనా తిరుగుదాం అనే ఒక థాట్ తోటి ఆ తిరిగింది ఏదైతే ఉన్నదో హిస్టారికల్గా ఉండాలి అనే ఒక థాట్ తోటి నేను సైకిల్ని చూస్ చేసుకున్నా సైకిల్ చూస్ చేసుకొని ఇవాళ ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉన్నాను సో ఫస్ట్ 2021 మీరు మొదటి యాత్ర మొదలుపెట్టారు వరంగల్ టు కన్యాకుమారి అసలు ఎప్పుడు ఎలా మొదలైంది ఆ విశేషాలు సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సైకిల్ తీసుకుందాం అనుకున్నా ఓకే బైసైకిల్ మన 10th క్లాస్లో మనం ఏమనుకున్నాం మనం సైకిల్ ఎంత ఉండే అప్పుడు బిఎస్ఎల్ఆర్ సైకిల్ ఉండే ఎంత ఒక 1,000-2,500 అట్లుండేది సో నేనేం చేసా ఒక 15,000 పట్టుకొని నేను సైకిల్ తీసుకుందామని వెళ్ళిన వెళ్ళే వరకు అక్కడ సైకిల్స్ నా ఎమి రిక్వైర్మెంట్స్ ఏంటివి దేనికోసం తీసుకుంటున్నారా అన్నారు సో నేను అన్నా కదా ఇట్లా లగేజ్ క్యారీ చేసుకోవాలి ఇట్లా నేను కొంచెం దూరం వెళ్దాం అనుకుంటున్నాను కన్యాకుమారి వెళ్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైము సో నాకు తెలియదు సో వాటికి ఏమేమి కావాలి ఎలాంటి బైక్ తీసి ఎలాంటి బైక్ అంటాము బైసైకిల్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అడిగిన వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని బైసైకిల్ చూపెట్టారు ఇంకో ఈ బైక్ అయితే మీకు బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు ఇది ఎంత ఉంటుంది అని చెప్పేసి అని అడిగిన నేను అడిగితే వాళ్ళు ఒక 52,000 అట్లా చెప్పారు ఏంటి సైకిల్స్కి 52,000 అందరూ ఒకటే మాట బైక్ వస్తుంది కదా యాక్చువల్ నా దగ్గర బైక్ ఉంది కానీ బైక్ వస్తుంది కదా అని చెప్పేసి అని అన్నారు నేను కూడా చాలా అంటే నాకు దాని గురించి ఏం తెలియదు ఏంటి బైసైకిల్కి 50,000 ఏంటి అని చెప్పేసి నేను తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళినా ఇంటికి వెళ్ళేసి డిసిషన్ తీసుకున్నా ఎట్లనైనా పోవాలి సో ఆ బైసైకిల్ తీసుకోవాలి ఎప్పుడైతే మనం ఎక్కువ కాస్ట్ పెడతామో దాన్ని బాగుంటుంది అని చెప్పేసి నాకు తెలుసు దాని క్వాలిటీ బాగుంటుంది అని చెప్పేసి నేను మళ్ళీ వచ్చేసి క్రెడిట్ నా దగ్గర డబ్బులు కూడా లేవు మినిమం కూడా లేవు 15,000 ఏమి ఉండే క్రెడిట్ కార్డు తీసుకొని అదే బైసైకిల్ ఈఎంఐలో తీసుకొని బైసైకిల్ ఇస్తున్నాను బైసైకిల్ తీసుకున్న తర్వాత దాని మీద క్యారీ చేసే వాటికి మళ్ళీ 44,000 అయింది ఓకే ఎందుకనంటే ఆ ప్యానియర్ బ్యాగ్స్ అని టెంట్ అని గ్యాసులని ఇంకా ఇక మిగతా చాలా ఉంటాయి కదా అవన్నిటినీ క్యారీ చేసుకోవడానికి మళ్ళీ వాటి కోసం అని చెప్పేసి మళ్ళీ ఒక 44,000 అయింది డికెట్లాన్ పోయి మొత్తం షాపింగ్ చేసుకుంటే దగ్గర దగ్గర 100,000 ఖర్చు వచ్చేసింది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ కన్యాకుమారి వరకు అనుకున్నా కన్యాకుమారి నుండి స్టార్ట్ అయినా కన్యాకుమారి వరకు అనుకున్నా చాలా ఫస్ట్లో అంటే ఇదే ఎండాకాలం మూమెంటు రఫ్ కరోనా సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది ఎండాకాలం మూమెంటు ఇంకా దారుణంగా ఉన్నది ఇక అట్లాంటి టైంలో కన్యాకుమారి ఏరుకున్న తర్వాత జర్నీ అక్కడితో ఆపాలనుకోలేదు యార్ ఇక్కడదాకా వచ్చినాం కదా గోవా వెళ్దాం అని చెప్పేసి అనుకొని గోవాకు స్టార్ట్ అయినా మధ్యలో లాక్డౌను ఇక్కడ ఫుడ్ దొరకలేదు చాలాసార్లు గోవా మన కన్యాకుమారి టు గోవా మధ్యలో అడవిలో వస్తే అడవిలలో మామిడి పండ్లు 2 రోజులు అయితే మామిడి పండ్లు తినేసి బ్రతికినాం అనుకోండి ఇంకా ఇలాంటి గోవా ఎక్కడ స్టే చేసేవాడు అట్లా వెళ్ళే టైంలో స్టే ఎక్కడ అంటే ఎక్కడైతే చీకటి అవుతుందో అక్కడ రోడ్డు పక్కన టెంట్ వేసుకునేది
సైకిల్ ఆ టెంట్ కట్టుకునేది, వానొస్తే వానలు నడిచేది, ఎండ కొడితే ఉక్కబోసేది, దోమలు కుట్టేవి, చలి పెట్టేది, అన్ని రకాల వాతావరణాలు ఉండేటివి. కానీ ఆ పక్కన రోడ్ పక్కన మాక్సిమం పెట్రోల్ పంప్ లో స్టే చేసా. ఓకే, మరి ఫుడ్ అది ఎట్లా, అసలు ఎట్లా సేవ్ చేసుకున్నావు? ఫుడ్ అంటారా, రోజుకు ఒక పూట రెండు పూటలు తినడమే ఎక్కువ. కరెక్ట్ టైంలో హోటల్స్ సైక్లింగ్ అంటే మంచి ఎనర్జీ ఉండాలి, మళ్ళీ నువ్వు అట్లా తినుకుంటూ మినిమం ఒక 10 కిలోలు తగ్గిన నేను. 15-20 రోజులలో ఒక 10 కిలోలు తగ్గిన. తినక తిని తినక అసలు తినలేదు. నాకు తెలియదు అసలు మినిమం సైక్లింగ్ ఎట్లా చేయాలి ఏంటి. ఎక్కడన్నా ట్రైనింగ్ ఏమన్నా తీసుకున్నారా? ఏం ట్రైనింగ్ లేదు, చిన్నప్పుడు మనం దొక్కినట్టు దొక్కినా అట్లే పోదాం అనుకున్నా. సైకిల్ తీసుకున్నా సపరేట్ గా బయలుదేరి. అంటే మన డిప్రెషన్ లాగుండి లోన్లీగా నా టైం నేను స్పెండ్ చేసుకో అట్లా వెళ్ళిపోయారా డాడీ చనిపోయేసరికి? ఒక అందుకు ఆ డైలమాల నుండి, ఆ డిప్రెషన్ నుండి బయటికి రావాలనే వచ్చేసినా అనుకోండి. ఓకే, సో ఆ జర్నీలో ఏమన్నా ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు? సో జర్నీలో ఏం నేర్చుకున్నా నేను? ఆ జర్నీలో ఏం నేర్చుకున్నా అంటే, ఫస్ట్ టైం మనుషులు అంటే మనకు ప్రతిసారి హెల్ప్ చేయొచ్చు చేయకపోవచ్చు. కానీ నా జర్నీలో చాలా మంది, ఈవెన్ ఒక రాత్రి 11:30 అవుతుంది సైక్లింగ్ చేస్తున్నా, ఒక కపుల్ వచ్చారు, వాళ్ళ దగ్గర ఏమున్నాయో లేవో రోడ్ మీద పోకుండా ఆపి ఒక 100 రూపాయలు 100 రూపాయలు కూడా 50 రూపాయలు ఇచ్చారు. 50 ఇచ్చేసి నాకు ఇక్కడ తాగించడానికి నీకు ఏం లేవు, 11 అయితే అని చీకట్లోను, నీకు 50 రూపాయలు అని అనుకోకున్నాను, మా దగ్గర ఇవే ఉన్నాయి, వీటితో ఏమైనా కూల్ డ్రింక్ తాగు, కొబ్బరి బొండ తాగా అని చెప్పేసి ఇచ్చారు. ఒక దగ్గర మదురై దగ్గర పడుకున్నా, ఆ మదురై దగ్గరలో ఇంకొక 20 జర్నీ ఇట్లా టెంపుల్లో ఇట్లా పడుకున్నా, అలసిపోయి ఏం తినలేదు, లాక్డౌన్, పొద్దున 11:30 అవుతుంది, ఎండ కొట్టి కళ్ళు తిరిగి పడిపోయే స్టేజ్లో ఇట్లా ఉన్నప్పుడు ఒక బిచ్చగత్తె అంటే ఒక ఆమె, ఒక ముస్లామే, మంచిగా పడుకున్నా నన్ను టెంపుల్లో పడుకున్నా, నన్ను వచ్చి లేపి తింటావా అని చెప్పేసి ఇడ్లీ, 2 ఇడ్లీలు అందులో సాంబార్ ఉంది, అది తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ఆమె అడుక్కున్నట్టు ఆమె అందం పరబ్రహ్మ స్వరూపం, ఇచ్చిన వాళ్ళు దేవుళ్ళతో సమానం, అది ఎలానైనా కూడా నేను ఆమెను తీసుకొని తిన్నా. కళ్ళు తెరిచినప్పుడు ఆమెను చూస్తే ఆ మదురై మీనాక్షి అమ్మవారే ఉన్నట్టు అనిపించింది. అట్లా చాలా మంది హెల్ప్ చేశారు నాకు. అలా కాకుండా అట్మాస్ఫియర్ సిచ్యువేషన్ కానీ అంటే మనం ఎట్లా తట్టుకున్నాం అక్కడ చలి? మీకు చలి చలి కాదు, నేను పోయింది ఏప్రిల్లో. ఏప్రిల్? ఓకే, ఏప్రిల్ 5th కేమో ఎండాకాలం, సూపర్ ఎండలు. ఇంకా మీకు తెలుసు చెన్నై, సారీ తమిళనాడు, కన్యాకుమారి, కేరళ, కర్ణాటక, గోవా కోస్టల్ వే ఎట్లా అంటే నిలబడితే చెమటలు గారిపోతాయి. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో ఎండ ఎన్ని నీళ్ళు తాగినా అసలు డిహైడ్రేట్ మీద డిహైడ్రేట్ అయ్యని, ప్రతి గంట 2 గంటలకు ఒకసారి బాటిల్ నీళ్ళు తాగినా అసలు ఎండకు తట్టుకోలేక ఒక్కొక్కసారి పొద్దుగాల 4 గంటలకే స్టార్ట్ చేసి 7 గంటల వరకు ఎండ చంపేసేది. అటు ఎండ చేస్తుండీ మళ్ళీ సాయంత్రం 5:30-6 గంటలకు ఎండ బంద్ అయ్యే టైంలో మళ్ళీ స్టార్ట్ చేసి రాత్రి ఎప్పుడు 11:30 గంటల వరకు సైకిల్ దొక్కుతాను. రోజుకు ఒక 120 కిలోమీటర్లు 130 కిలోమీటర్లు దొక్కుతాను. కొంచెము మెయింటెనెన్స్ కానీ నీకు మనీ ఎట్లా వచ్చింది అంటే? మనీ అంటే నేను ఏదైతే జాబ్ చేసినప్పుడు కొంచెం సేవ్ చేసుకున్నాను. ఓకే, ఆ సేవ్ చేసుకున్న మనీ నా దగ్గర చెప్తే నమ్ముతారో నమ్మరా, 5000 తోటి నేను కన్యాకుమారి బయలుదేరిన. ఓకే, పెట్రోల్ పంపులలో క్రెడిట్ కార్డ్ గీకి 1000-2000 తీసుకొని వాళ్ళతో దోసి అయ్యి అవితోటి అట్లా 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 వాటి మెయింటైన్ చేసుకుంటా ఆ విధంగానే అయింది. నాకు ఫ్రెండ్స్ కూడా కొంతమంది 1000-2000 ఒక్కొక్కరు అయితే 50-100 రూపీస్ కూడా హెల్ప్ చేశారు. సో ఎందుకంటే అన్న నేను నీకు ఎక్కువ ఇవ్వలేకపోతాను కావచ్చు, కానీ టిఫిన్ మందమా నీ ఛాయ్ మందమన్నా అయితే అన్న ఒక వాటర్ బాటిల్ వరకు అన్న ఎట్లా అసలు అవన్నీ చూస్తూ ఉంటే నాకు తెలియదు నేను ఎవరి దగ్గర నుండి ఏం ఆశించలేదు అప్పుడు. కానీ వాళ్ళ డెడికేషన్, వాళ్ళు ఒక 20-30 రూపీస్ ఇచ్చినప్పుడు నాకు హెల్ప్ అంటే లక్షలే కోట్లే ఏదో చేయడం ఏం కాదు, జస్ట్ మనం ఒక మేమున్నాము అని చెప్పేసి ఒక చెయ్యి అందించడం అంతే. ఓకే, సో తర్వాత కన్యాకుమారి నుంచి గోవా, కర్ణాటక, వరంగల్ వచ్చేసారు. అక్కడ వరంగల్లో వచ్చినాక రెస్పాన్స్ ఎలా ఉంది అప్పుడు? యాక్చువల్గా ఫస్ట్ నేను కన్యాకుమారి నుండి మన గోవా వేలో వెళ్ళినప్పుడు లాక్డౌన్ పడ్డది, గోవా బార్డర్కి వెళ్ళేసి డైరెక్ట్ ఇంకా ఇంటికి వచ్చేసిన. నేను సైక్లింగ్ చేసిన అని మా వరంగల్లో కూడా తెలియదు అప్పుడు. ఓకే, ఎవరికి తెలియదు, మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, యూట్యూబ్ ఫాలోవర్స్ వరకు మాత్రమే తెలుసు. ఇంతవరకు తెలిసినా నేను అంత వైరల్ అవ్వలేదు. నేను ఎప్పుడైతే జర్నీ నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేసాను సెకండ్ టైం అప్పుడు అందరు తెలుసు లద్దాఖ్ టు వరంగల్. యా, అది కన్యాకుమారి నుండి ఎప్పుడైతే మన గోవా వరకు అయితే స్టార్ట్ అయిందో. సో ఇంకా నెక్స్ట్ ఏం చేసిన అంటే ఇప్పుడు అది జూలై 2021లో జూలై 2021లో స్టార్ట్ చేసిన. మళ్ళీ ఎందుకు అప్పుడే అంటే యాక్చువల్ గా నాకు అంటే మీ డాడీ 2020 జూలైలో అప్పుడు చనిపోయారు కదా, సో మళ్ళీ అట్లా 1 ఇయర్ నాకు లైఫ్ నచ్చింది. ఓకే,
ఏంటి అంటే ఆ లైఫ్లో ఆ ఫ్లోలో ఆ జర్నీలో నాకు చాలా విషయాలు నేర్చుకున్నా నేను. లైఫ్ అంటే కొత్త కొత్త మనుషుల్ని కాదు, అసలు నాకు వాళ్ళు ఎవరు తెలియదు, వాళ్ళకి నేను తెలియదు, అది కరోనా ఏదో అసలు సంబంధమే లేదు. వాళ్ళు ఎంత బాగా చూసుకున్నారు నన్ను అంటే లదాఖ్ రైడ్ నా లైఫ్లో మర్చిపోలేను రైడ్. ఆ రైడ్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నావు? సో లదాఖ్ యాక్చువల్గా నేను మనాలి నుండి స్టార్ట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ అక్కడ వరకు మనాలి, మనాలి టు లదాఖ్ వెళ్ళిన 473 to 500 kilometers ఎక్కువనే ఉంటుంది. ఇంకా మనము సైకిల్ పైన మీకు ఒక్కసారి చెప్తాను, సైక్లింగ్ చేయడం ఒక ఎత్తు, ఓకే, ఆ సైక్లింగ్కి ఒక 40 kilos లగేజ్ వేసుకొని చేయడం ఇంకొక ఎత్తు, ఓకే, దాన్ని హై ఆల్టిట్యూడ్లో వేయడం ఒక ఎత్తు, అది లదాఖ్లో వేయడం ఇంకెత్తు. ఎందుకు తెలుసా? లదాఖ్లో మనం నడిస్తే కూడా దమ్ము వచ్చేస్తుంది, 100 meters నడిస్తే దమ్ము వచ్చేస్తుంది, ఆక్సిజన్ ఉండదు, చూద్దామంటే చెట్టు ఉండదు. ఎన్నో ప్లేస్లలో ఎన్నో దగ్గర నేను అసలు కనీసం గాలాడక కొట్టుకున్న రోజులు చాలా నైట్ టైంలో. సో అలాంటి ప్లేస్లలో సైక్లింగ్ చేయాలి అని అంటే ఈ రోడ్డు వేరు, ఈ రోడ్డు వేరు, ఆల్టిట్యూడ్ హై, పైకి ఎక్కుతా అంటాం లదాఖ్ ఇండియా కింద నుండి పైకి ఎక్కుతా అంటాం అంటే గుట్ట ఎక్కినట్టే. 500 kilometers పైకి ఎక్కాలంటే మన ఊహ ఇంకా అర్థం చేసుకోవాలి ఊహకి. ఓకే, ఫుడ్ దొరకదు, మ్యాగీ కనీసం ఒక 10 రోజులు మ్యాగీ తిని బాడీ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఓకే, ముక్కుకి వెళ్తే చీతే ముక్కులకి వెళ్ళి రక్తం గారేది, ఇట్లా పట్టుకుంటే రక్తం గారేది. ఓకే, సో అలాంటిది లదాఖ్లో కొన్ని ఫ్యామిలీని కలిసిన నేను లదాఖ్ నుండి నిమ్ము విలేజ్లో. ఓకే, ఫ్యామిలీ వాళ్ళు నన్ను ఎంత మంచిగా చూసుకున్నారంటే ఇప్పటికి కూడా బేటా బేటా అంటే కొడుకు అని చెప్పేసి నన్ను భావించి బేటా బేటా అని చెప్పేసి ఇప్పటికి కూడా వీడియో కాల్ చేసి మాట్లాడతారు. వాళ్ళు ఇంట్లో ఉంచుకున్నారు, మళ్ళీ ఫ్యామిలీతో రమ్మని చెప్పారు. ఓకే, అట్లా చాలామంది చాలా హెల్ప్ చేశారు నాకు. ఓకే, అంటే సో కార్దుంగ్లా పాస్ హైయెస్ట్ మోటరేబుల్ పాస్ ఇన్ వాళ్ళంటారు, సెకండ్ మోటరేబుల్ పాస్. ఓకే, సో దానిపైకి నేను సైకిల్ పైన పోయిన తర్వాత నేను ఇగో ఇగో గివే ఇదే టీషర్టు, ఏం జాకెట్ కూడా ఏం వేసుకోలేదు, చిన్న షార్ట్ చిన్న ప్యాంట్ వేసుకున్నా, జస్ట్ ఇట్లా గ్లౌజెస్ వేసుకున్నా, సైక్లింగ్ చేసుకుంటూ మంచి ఎండ ఉంది, ఇట్లా ఉన్నాయి ఎండ మంచి ఎండ ఉన్నాయి. సాయంత్రం వచ్చేసరికి డ్రామాస్టిక్ చేంజెస్ ఉంటాయి వెదర్లో, విత్ ఇన్ 10-15 నిమిషాలలో స్నో పడుతుంది. బా పైకి ఎక్కిన తర్వాత స్నో పడ్డది నాకు ఎటు పోవాలి అర్థమైతే లేదు, గాలి ఆడతలేదు, చక్క చక్క సైకిల్ పట్టుకొని కిందికి వస్తుంటే చల్లటి గాలులు కొట్టి ఈ చేతులు ఇట్లా మన సైకిల్కి ఇట్లా చేతులు ఒక దగ్గర రాలే బ్రేక్ వేయాలంటే, కిందికి వస్తుంటే బైకర్స్ కలిస్తే బైకర్స్ని ఆపి వాళ్ళ యొక్క ఇంజన్స్ ఉంటాయి కదా ఇంజన్స్ దగ్గర డైరెక్ట్ చేతులు పెడితే ఒక 5-10 నిమిషాలకు కొంచెం స్పర్శ వచ్చింది. వాళ్ళు కర్పూరంతో అంటించి చిన్న మంట వేసారు, కొద్దిసేపు కూర్చున్న తర్వాత అక్కడ కొంచెం పురుసతిగా కూర్చున్నా, కొద్దిసేపు కూర్చొని అప్పుడు బయలుదేరినా, అది మాత్రం చాలా డేంజరస్. ఓకే, అంటే రెండోసారి లద్దాఖ్ వెళ్ళినప్పుడు చనిపోయే సిచ్యువేషన్ వచ్చిందని కూడా విన్నాం. అసలు ఏంటి బార్లాచల టాప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది బ్రో, అది హైయెస్ట్, అది కూడా పీకే పైన. ఓకే, సో బార్లాచల టాప్లో ఎట్లుంటుంది అంటే మాకు తెలియదు, టాప్లో టెంట్ వేసుకోవాలని అంత ఐడియా లేదు నాకు. సో అక్కడ టాప్లో అక్కడ ల్యాండ్ స్లైడింగ్ జరిగింది, గుట్టలన్నీ ఇరిగిపడతాయి అన్నట్టు. సో ల్యాండ్ స్లైడింగ్ జరిగింది, ముందడి పోవడానికి వీల్లేదు, నైట్ అయింది ఇక్కడ వండుకుందాంలే అని చెప్పేసి పండుకున్నాం. ఓకే, పండుకున్న తర్వాత రాత్రి స్నో పడ్డది, ఓకే, మంచు పడ్డది, టెంట్ మొత్తం తడిసిపోయింది, గాలి లోపలికి వస్తలేదు, అసలే టాప్లో గాలి రాదంట నైట్ టైంలో. ఓకే, అక్కడ మళ్ళీ ల్యాండ్ స్లైడింగ్ జరుగుతుంది. ఆ రాత్రి మొత్తము వీడియో రికార్డ్ చేసుకున్నాను, ఇదే నా లాస్ట్ రోజు అని చెప్పేసి, ఎందుకంటే అలాంటిది నెట్వర్క్ కూడా ఎవరికైనా ఫోన్ చేసి చెప్దామన్నా, అడిగేళ్ళు ముందుకు పోదామంటే వీల్లేదు, చీకట్లో వెలుతురు లేదు, లైట్ లేదు, ఏం లేదు, చార్జింగ్ పెట్టుకుందాం అంటే చార్జింగ్స్ కూడా ఉండవు, ఏవో పవర్ బ్యాంకులతో నడిపించిన. ఇంకా ఆ రోజు నైట్ చూడాలి అనుకున్నాను, అయిపోయింది ఇవాళ, ఇవాళ లాస్ట్ డే అంటే. ఏమనిపించింది ఆ టైంలో? ఇంకా ఇంకేమనిపించింది అంటే అన్ని ఎంజాయ్ చేసిండ్ర భయ్, దేంతో ఏ రిగ్రెట్ తోట సహకారం చేసిన కాంటే నా ఫ్యామిలీకి నేను ఉండనేమో అని చెప్పేసి ఎట్లా అనిపించింది? డాడీ లేడు నేను కూడా ఉండను ఇంకా, అది నైట్ లో మన సిస్టర్ ఉంది కదా, సిస్టర్ మీ ఇద్దరు లేడీసే, మమ్మీ సిస్టర్. ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే ఇంకా లైఫ్ ఒకసారి రీకాల్ అవుతుంది అంటారు కదా, అట్లయింది. కానీ ఆ టైంలో నాకు ఐడియా వచ్చింది, నా దగ్గర గ్యాస్ ఉంది, గ్యాస్ అంటిపెట్టిన, చిన్న గ్యాస్ పోర్టబుల్ గ్యాస్ టెంట్ లో అంటిపెట్టిన, టెంట్ అంతా హీట్ అయిపోయింది, హీట్ అయిపోయింది, కొన్ని వాటర్ వేడి చేసుకున్నా తాగిన, టెంట్ అంతా హీట్ అయిపోయిన తర్వాత గాలి తలకాయ జిప్పు తీసి తలకాయ బయట పెట్టి బాడీ మొత్తం లోపల పెట్టి ఇట్లా పడుకున్నాయి. సో బతుకుతానా అనిపించింది ఆ తర్వాత, బతుకు మీద కొంచెం హోప్స్ వచ్చినాయి ఐడియా వచ్చిన తర్వాత. ఎలాంటి టైంలోనైనా మనకు ఒక అవకాశం ఉంటుంది, దాన్ని గుర్తించి యూటిలైజ్ చేసుకుంటే బతుకుతాం ఎక్కడైనా సర్వైవ్ అయితే. సో
ఇన్ని కష్టాలు నడుమ కుర్దుంగ్ల పాస్ ఫీట్ హైయెస్ట్ దాన్ని మీరు వెళ్ళినప్పుడు సైకిల్ మీద ఎట్లా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? అసలు ఆ పైకి వెళ్ళిన తర్వాత నేను జెండా ఇట్లా పట్టుకొని ఇండియన్ ఫ్లాగ్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, నేను తొక్కలో ఇక్కడికి వచ్చేసి ఈ జెండా పట్టుకొని ఇంత ఫీల్ అవుతున్నా, సియాచిన్లో కాశ్మీర్లో లదాఖ్లో ఆ చలిలో మైనస్ డిగ్రీలలో ఆర్మీ వాళ్ళు ఉంటారు, నాకు మస్తు మంది ఆర్మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మన ఫాలోవర్స్ కూడా ఆర్మీ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ చూస్తే ప్రతి దగ్గర వాళ్ళు కలిసి నా లైఫ్లో ఇంకొకటి ఏంటి తెలుసా బెస్ట్ మూమెంట్, ఒక ఆర్మీ వెహికల్ పోతున్నది, వాళ్ళ వీడియో తీయడానికి కూడా అలా ఉండదు, వెహికల్ పోతున్నది, భయ్య ఆపిండు, ఆపి మన లాంగ్వేజ్ కాదు ఏం కాదు, ఆపి తన దగ్గర చాక్లెట్ ఉన్నది, ఇంత పెద్ద బార్ ఉన్నది, నేను సైక్లింగ్ చేసి చేసి అక్కడ కూర్చున్నా, వెహికల్ ఆపి కిందికి దిగి చాక్లెట్ ఇచ్చి గ్రేట్ షెబాస్ బాయ్ తుమ్ బౌత్ బడియా కర్రే అని, నువ్వు సూపర్ చాలా గొప్ప పని చేస్తున్నావు అని చెప్పేసి నాకు చాక్లెట్ ఇచ్చి కొంచెం ఎనర్జీ ఇచ్చి అతను అక్కడ నుండి వెళ్ళిపోయిండు. ఆగలే నేను అక్కడ నుండి కాశ్మీర్ దాకా ఆగలే, ఇక చాలా ఎనర్జీ వచ్చింది. కానీ వాళ్ళు గ్రేట్, అసలుకి నేను ఏదో ఏదో దేనికోసం చెప్పట్లేదు, కానీ నేను అక్కడ చూసినా కాబట్టి నాకు అనిపిస్తుంది వాళ్ళ ప్రాణాలు కూడా అడ్డు వేస్తారు ఇండియా కోసం మన కోసం. ఓకే, గ్రేట్ వాళ్ళు. సో ఇలాంటి కరోనా సిచ్యువేషన్స్లో హీరో సోను సూద్ చేస్తున్న సేవలు మనం ఆల్రెడీ చూసినాం, చూస్తూనే ఉన్నాం, ఇంకా కొనసాగుతున్నాం. అలాంటి హీరోని కలవాలని మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్గా ఏంటంటే అతను ఏ విధంగా నిస్వార్థంగా చేసిండో సేవ, ఓకే, నేను కూడా నిస్వార్థంగా అతను కలవాలి కానీ ఎలాంటి ఒపీనియన్ లేకుండా, ఓకే, జస్ట్ ఈ యొక్క రైడు సోనీ సూద్కి ట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి ఒక బోర్డ్ చేయించుకున్నా, వెనకాల పెట్టినా, సైక్లింగ్ చేస్తూ ఉంటే ర్యాండమ్గా సౌత్లో నార్త్లో అక్కడ వాళ్ళు వీళ్ళు అందరూ వీడియోలు తీసి ఒక అబ్బాయి వీడియోని ట్వీట్ చేసింది, ట్వీట్ చేస్తే అది బాగా వైరల్ అయింది, దాన్ని సోను సూద్ గారు చూసిండు, రీట్వీట్ చేసిండు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసిరనంటే కలుస్తా మిమ్మల్ని కలవాలి, సోను సూద్ గారు ఏం చేసిరంటే మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి అతను కలవమని చెప్పు అని చెప్పేసి మెసేజ్ చేసింది. సో దట్ నేను ఇంకా అప్పుడు నా యొక్క జర్నీ ఎట్లాగూ ఇండియాకి ఒక బార్డర్ మొత్తం తిరగాలి కాబట్టి ఒక సైడ్ మొత్తము, సో నేను ఏం ఆలోచించిన అంటే ఇట్లా ఇట ఈ లెఫ్ట్ మొత్తం ఇండియా రాష్ట్రం మొత్తం, సో ఎప్పుడైతే లదాఖ్ అయిపోయిందా, అయిపోయింది, లదాఖ్ నుండి కన్యాకుమారి, కన్యాకుమారి సారీ లదాఖ్ అయిపోయింది, లదాఖ్ నుండి కాశ్మీరు, కాశ్మీర్ నుండి సో ఈ విధంగా పంజాబ్, రాజస్థాన్, మీకు రాజస్థాన్ ఎడారి తెలుసు కదా, ఎడారి కూడా పోయినా ఇదే సైకిల్ మీద, ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు, అసలు ఆ డెజర్ట్లో సైక్లింగ్ అది వేరు, ఆ ఎండలు మాత్రం 59 డిగ్రీస్ మాడిపోయినా అనుకోండి, ఒక్కొక్కసారి అయితే ఎగ్జాస్ట్ అయి పడిపోయినా అనుకో. సో ఆ ఎండలో రాజస్థాన్ ఎడారిలో రాజస్థాన్ నుండి మళ్ళీ గుజరాత్ మీదుగా ముంబైలోకి ఎంటర్ అయినా, ముంబైకి వెళ్ళి ముంబైలో సోను సూద్ గారిని కలిసిన తర్వాత అతను ఫస్ట్ డే వెళ్ళా, వెళ్ళిన తర్వాత మన హైదరాబాద్లో ఒక హాస్పిటల్ ఓపెనింగ్కి వచ్చిండు, అప్పుడు హాస్పిటల్ ఓపెనింగ్ సెరమనీకి, సో వాళ్ళ యొక్క ఉంటారు కదా వాళ్ళు అక్కడ, సార్ ఇతను మిమ్మల్ని కలవడానికి వచ్చిందంటే అతను ఉండమని చెప్పండి, అతను ఉండమని చెప్పండి, అతను నేను కంపల్సరీ రేపు పొద్దున్నే వచ్చేసి కలుస్తా, వెళ్ళే వెళ్ళనివ్వకండి, అతన్ని అక్కడే స్టే చేయమని చెప్పండి అని చెప్పేసానంటే నేను అక్కడే మళ్ళీ హోటల్ తీసుకొని స్టే చేసి నెక్స్ట్ రోజు పొద్దున్నే వెళ్ళేసి కలిసేసిన, ఇంక చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మాట్లాడారు అసలు ఎట్లా అనిపించింది వెళ్ళగా? వెళ్ళిన తర్వాత నేను ఎవరి కోసం అయితే ట్రిబ్యూట్ చేస్తున్నాను, నేను సినిమా హీరోలను కానీ వాళ్ళని కానీ ఎవరిని ఇంతవరకు కలవలేదు, సో ఫస్ట్ టైం ఒక అతన్ని కలిసిన, అతను చాలా కైండ్ పర్సన్, చాలా మంది వచ్చారు అతను కలవడానికి, కానీ నన్ను ఫస్ట్ పిలిపించి లోపల తీసుకుపోయి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడి వీడియో తీసుకొని ఫొటోస్ తీసుకొని నాతో ఫొటోస్ దిగి చాలా హ్యాపీగా ఉంది, మీరు చేసిన పని చాలా గొప్పది, నాకన్నా మంచి గొప్ప పని చేస్తున్నారు, సో అని చెప్పేసి కొద్దిసేపు మాట్లాడిండు, చాలా హ్యాపీ ఫీల్ అయినా నేను కూడా. ఎక్కడి వరంగల్, ఎక్కడి రంజిత్ కుమార్, ఒక ఫార్మసీ చదువుకున్న నార్మల్ స్టూడెంట్, ఎక్కడి సోను సూద్, సోను సూద్ని మీరు మీట్ అయ్యాక మొత్తం ఇండియా మొత్తం వైరల్ అయ్యారు, మన తెలుగు అబ్బాయిని మన మీడియా లేకపోతే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ అందరు గుర్తించారు, సో ఆ ఫీల్ ఎట్లా అనిపించింది? అక్కడ నుంచి వరంగల్ వచ్చినాక వచ్చిన రెస్పాన్స్ అంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడైతే నేను హైదరాబాద్కి ఈ జహీరాబాద్ మీదుగా వచ్చిన, ఓకే, జహీరాబాద్ ఇంకా కర్ణాటక దాటిన తర్వాత, మహారాష్ట్ర కర్ణాటక దాటిన తర్వాత తెలుగు ప్లేస్ మనది, సో ఎప్పుడైతే తెలుగులోకి, తెలంగాణ ఆంధ్ర తేడా ఏం లేదు, తెలుగులోకి ఎప్పుడైతే ఎంటర్ అయినో అక్కడ మన వాళ్ళు టెంట్లో వేసి పడుకున్నా వస్తూనే ఉన్నారబ్బా, దగ్గర దగ్గర
ఒక 2-300 పైనా ఒక 500 వేసుకోండి అంత మంది గుర్తుపట్టారు ఓకే రోడ్ పండి కొంతమంది ఒక 20 చాయిలు మొహమాటానికే తాగిన అన్న నా తరపు ప్లీజ్ చాయ్ 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 జ్యూస్లు చాయిలు ఇంకా కొంతమంది ఫ్రూట్స్ తెచ్చి ఇచ్చారు సదాశివపేటలో ఇంకా గ్యాంగ్ పిల్లలు పిల్ల చాలా మంది అక్కడ కలిసిరు సన్మానం చేసిరు షాల్వాలు ఆ దండలు హైదరాబాద్ లోకి వచ్చేసరికి ఇంకా హ్యాపీ హైదరాబాద్ అండ్ హెచ్సిజి ఇవి రెండు గ్రూప్స్ హ్యాపీ హైదరాబాద్ లో ఇంకా రవి బ్రో ఉంటాడు నాకు తెలుసు సో ఆ బ్రో ఇంకా మొత్తం ఆర్గనైజ్ చేసిండు ఇంకా వాళ్ళు సన్మానం చేసిరు ఫెలిసిటేషన్ చేసిరు చేసిన తర్వాత ఇదంతా ఒక ఎత్తు ఎప్పుడైతే మనం మన ప్లేస్ లోకి వరంగల్ అంటే బయట హోటళ్లలో తిని తిని ఎప్పుడైతే ఇంట్లో అమ్మ చేతి వంట తింటామో అదొక టేస్ట్ కదా ఎంత తిరిగినా వరంగల్ గడ్డ మీద ఇట్లా మన ఇంట్లో కాలు పెడితే ఏ విధంగా ఉంటారు ఫీల్ జనగాంలో జనగాము జేడిసి అక్కడ కూడా ఫెలిసిటేషన్ చేసిరు యాదగిరిగుట్టలో అది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వరంగల్కి ఎంటర్ అయిపోయినో సో అక్కడ ఇంకా వావ వరంగల్ టీం ఉంటుంది మాది ఓకే సో అప్పుడే నేను ఫస్ట్ పరిచయం సైక్లింగ్ గ్రూపు ఇంకా వాళ్ళ ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత గ్రాండ్ వెల్కమ్ అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ తరుణ్ జోషి గారు ప్రావీణ్య మేడం అండ్ వినయ్ భాస్కర్ గారు మేయరు ఇంకా చాలామంది డాక్టర్స్ కానీ ఇంకా చాలామంది గవర్నమెంట్ ఎస్ఐలు సిఐలు ఇంకా కాన్వాయ్ తీసిరు అసలు నా లైఫ్లో మా మమ్మీ ఇంకా అప్పుడు మా అమ్మ తీసుకొచ్చారు అన్నట్టు అక్కడికి సర్ప్రైజ్ దానికి ఎవరో వస్తున్నారు ఏంటిది నా కొడుకు కోసం ఇంతమంది ఎందుకు వస్తారు అని చెప్పేసి అనుకున్నాడు మా మమ్మీ నేను వస్తున్నా వెల్కమ్ టు రంజిత్ అన్ వీల్స్ అని చెప్పేసి అని ఇట్లా ఎంటర్ కాగానే ఇంకా మా అమ్మ ఇంకా అవుట్ అయిపోయింది ఏంది నా కొడుకు కోసమేనా వీని కోసమేనా అని చెప్పేసి వచ్చి దగ్గరకు వచ్చేసి హగ్ చేసుకొని ముద్దు పెట్టుకున్నది చాలా హ్యాపీ ఫీల్ అయింది హ్యాపీనెస్ మనకి అన్నందుకు మన కళ్ళు తల్లిదండ్రుల కళ్ళలో చిన్న చిరునవ్వు వల్ల అది సరిపోద్ది ఆనందం సరిపోద్ది మనకు చాలా హ్యాపీ అక్కడ ఇలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్లా మీరు భారత యాత్ర చేపట్టారు సో ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు మీరు ఈ జర్నీలో జర్నీలో అంటే ఫస్ట్ ఎక్కడి వరకు అంటే మదురై వరకు నీ పెయిన్ వచ్చింది ఓకే అంటే మీరు ట్రైనింగ్ తీసుకోలేదు ఏం లేదు నీ పెయిన్ వచ్చింది ఎంత పెయిన్ అంటే కూర్చుంటే కూర్చోలేను ఆ సీట్ చిన్న ఉంటుంది ఓకే కూర్చుంటే కూర్చోలేను అప్పుడు వేరే సైకిల్ ఫస్ట్ వేరే సైకిల్ వేరే కూర్చుంటే కూర్చోలేను ఓకే నిల్చుంటే మోకాలు నొప్పి ఒక 100-150 కిలోమీటర్లు నెట్టుకుంటూ పోయినా అనుకోండి తొక్కలేక ఎందుకు సీట్ అనేది అడ్జస్ట్మెంట్ తెలియదు నాకు ట్రైనింగ్ లేదు ఇప్పుడు సీట్ అనేది ఒక అడ్జస్ట్మెంట్ మన హైట్ బట్టి ఉంటుంది కొంచెం డౌన్ ఉన్నది దానివల్ల నీ పెయిన్ వచ్చింది తర్వాత అది గుర్తించుకొని రెక్టిఫై చేసుకొని మళ్ళీ మా వాళ్ళని అడిగి ప్రభా ఉంటాడు ఇంకా సంపద అని ఉంటాడు వాళ్ళని అడిగి తెలుసుకొని ఆ సీట్ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రాలేదు కన్యాకుమారి నుండి నేను ఈ సిచ్యువేషన్ అట్లా పోయినప్పుడు నీ పెయిన్స్ వస్తున్నాయి ఇక్కడ పోలీస్ స్టేషన్లో పడుకుంటే ఫస్ట్ ఎస్ఐ ఇప్పుడు సిఐ అయింది అతను కర్నూలు డోన్లో మా ఫ్రెండ్ హరీష్ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ అతను సో చెప్పంగానే నాకు చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఫుల్ హెల్ప్ చేశారు వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్లో వండుకున్నా ఫస్ట్ టైం నేను పోలీస్ స్టేషన్లల్లో అంటే ఇంకా వాళ్ళు ఎవరైతే పోలీసులో మామూలు వాళ్ళకి స్టే ఉంటుందో నైట్ డ్యూటీ వాళ్ళకు సో అందులో వండుకోబెట్టారు పురుసత్గా వండుకోవాలి ఎందుకంటే ఇంకా నైట్ అయిపోయింది ఇంకా నేను ఎక్కడ స్టే చేయాలో అర్థం కాలేదు ఇంకా ఆ బ్రదర్ అయితే చాలా బాగా చూసుకున్నాడు చూసుకొని మంచిగా ట్రీట్మెంట్ కూడా చేపించింది అతనే ఓ కానిస్టేబుల్ని ఇచ్చేసి మనకి చూయించుకొని రాపో అని చెప్పేసి అంటే ఆయన తీసుకొని డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ దగ్గర తీసుకుపోయి ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకోవాలి నువ్వు కంపల్సరీ అని ఆయన చెప్పిండు ఓకే ఇక పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఫుడ్ ఇట్లా అరేంజ్ చేసిండు మంచిగా తిన్నా తినేసి పోలీస్ స్టేషన్లోనే మంచిగా ఆ రోజు నైట్ అక్కడే పడుకున్నా అదొకటైతే నెక్స్ట్ దాని తర్వాత కన్యాకుమారి పోయిన తర్వాత ఒకసారి బాగా ఆకలవుతుంది 2 డేస్ అవుతుంది తినాక ఓకే పండ్లు తిని బతుకుతానా ఓకే ఒక రంజాన్ రోజు ఒక మసీద్ దగ్గర ఆగిన ఆగేసి ఇట్లా ఆకలి అవుతుంది అని చెప్పేసి అని అంటే నీళ్లున్నాయి అక్కడ అక్కడ ఇద్దరు ముస్లిం యువకులు రంజాన్ రోజు వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో చేసుకున్న ఫుడ్ మంచి స్పెషల్స్ అన్ని పెట్టి మంచిగా కడుపు నిండా తిన్నా తిన్న తర్వాత మళ్ళీ బయలుదేరినా తర్వాత కాసర్గోడ్ వెళ్ళిన ఇక కేరళకి ఎండింగ్ అది కాసర్గోడ్లో మళ్ళీ అక్కడ సైకిల్ స్టేషన్ ఉంటుంది వాళ్ళ సైకిల్ వాళ్ళు సైకిల్ స్టోర్ అది పెద్దది సాదాత్ అని చెప్పేసి ఆ భయ్య కూడా 2 రోజులు ఉంచుకున్నాడు సైకిల్ కావాల్సిన రిపేరింగ్స్ అవన్నీ చేసిండు వెలడ్రోమ్ ఇంకా ఇక్కడ మన కొచ్చిలో సంథింగ్ కొచ్చి అనుకుంటా అక్కడ కూడా వెలడ్రోమ్ సైక్లింగ్ వాళ్ళు ఫుల్ హెల్ప్ చేసి సైక్లింగ్ అయితే కేరళ ఫేమస్ సో వాళ్ళు హెల్ప్ చేసారు ఇవన్నీ ఒకటైతే ఎప్పుడైతే కాసర్గోడ్ దాటినో
దాటిన తర్వాత ఒక రోజు మురుదేశ్వర్ కూడా దాటాను నేను. ఓకే. నెక్స్ట్ ఇంకా గోకర్ణ. ఓకే. ఆ దాటిన దాటే టైంలో అక్కడ ఏముంటాయి చూడడానికి ప్లేసెస్ అంటే నేను ఒకటి ట్రావెలింగ్ ఇన్ ద సెన్స్ రైడింగ్ ఇన్ ద సెన్స్ రోడ్ మీద పడి ఉరకడం కాదు అక్కడ ఉన్న ప్లేసెస్ అక్కడ ఉన్న ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడం మనం పోయేది ఎందుకు రోడ్ మీద ఒకటే ఒంటెద్దు పోకడలా కాకుండా అక్కడ ఉండి అక్కడ ఏమున్నది ఆ ప్లేసెస్ ఏంటివి ఎవరు చూడండి ఆచార వ్యవహారాలు అక్కడ పీపుల్ ఎట్లా వాళ్ళ జీవన పరిస్థితిని గమనించడం సో వాళ్ళతో కలిసి వాళ్ళతో తింటే వాళ్ళ లైఫ్ ఏంటిది వాళ్ళు ఏం తింటారు మనకేం పెడతారు ఇలాంటివి తెలుస్తుంది మనం ఎట్లా మాట్లాడగలుగుతాం జనాలకి ఇట్లా సో అక్కడ ఆగిన నేను ఆగిన తర్వాత లోపల పోయినా ఫుడ్ కూడా ఫుడ్ కూడా మొత్తం వేరే ఉంది అలెప్పి కానీ అటు సైడ్ కొంచెం చప్ప చప్పగా చప్పగా ఉంటది కారం ఉండదు గట్టిగా ఇక మనం ఒకటి ఏంటంటే మనం ఎక్కడ పోయినా అక్కడ ఇమిడిపోవాలంటే అవును సో అదే నా నాది గంజి ఉన్నది తింటే కట్టుకున్నది అవుతా జర్నీలు అర్థమైంది అంతే గంజి గట్క ఇదా అదా అని ఏం చూడొద్దు తేది దొరికితే అది తినాలి సర్వైవల్ అది సర్వైవల్ యొక్క మెయిన్ రూల్ అది సో ఇంకా అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంటాయని చెప్పేసి చెప్పారు ఇక్కడ గోకర్ణ గోకర్ణకు ముందు ఒక 10 కిలోమీటర్స్ స్లో పడిపోవాలి అంటే అడవిలోకి వెళ్ళాలి ఓకే మార్నింగ్ 5 o'clock బయలుదేరినా 6:30-7 వరకు అడవిలోకి వెళ్ళినా మొత్తం ఘాటి రోడ్డు డమ్ 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 అని ఎగురుతుంది ఇంతకుముందు వేరే సైకిల్ ఉండే సో వెళ్ళిన తర్వాత లోపల దిగిన తర్వాత పైన ఇప్పుడు వాటర్ ఫాల్స్ అంటే మనం కింది దాకా లోపలి దాకా లోయలకి వాటర్ సైకిల్ తీసుకోపోరు యాక్చువల్గా మా సైకిల్ పేరు చిట్టి సో చిట్టి ఆ చిట్టిని అక్కడ పైన పెట్టినా చిట్టి దాని పేరు సో చిట్టిని అక్కడ పెట్టేసి కిందికి వెళ్ళినా ఒక 100 meters లోపడి అనుకోండి ఓకే వెళ్ళేసి బట్టలన్నీ ఇప్పేసినా మంచిగా స్నానం చేస్తాను వాటర్ ఫాల్స్ లో చిల్ అవుతాను ఓకే సో వాటర్ ఫాల్స్ లో చిల్ అయ్యే టైంలో వాటర్ ఫాల్స్ లోపలికి 100 feet దాకా వెళ్ళారు లోపలికి వెళ్ళినా సైకిల్ పైన పెట్టినా లగేజ్ అంతా పైన పెట్టినా ఓన్లీ గోపురం ఉన్న మొబైల్ పట్టుకొని పోయినా ఓకే పట్టుకొని పోయిన తర్వాత ఇంకా లోపలికి పోయినా లోపలికి పోయిన తర్వాత ఈత కొడతాను అక్కడికి ఒక ముగ్గురు వచ్చిర్రు కర్ణాటక వాళ్ళు ఓకే వాళ్ళది శివమొగ్గ ఓకే శివమొగ్గ శివమొగ్గ కర్ణాటకలో డిస్ట్రిక్ అది ఓకే సో ముగ్గురు వచ్చిర్రు వచ్చిన తర్వాత వాళ్ళు మినీ వ్యాన్ లో వచ్చిర్రు నాకు తెలియదు వచ్చిన తర్వాత వాళ్ళు మొహం కడుక్కుంటున్నారు అక్కడ మొహం కడుక్కొని పళ్ళు వంకొని మొహం కడుక్కున్నారు కడుక్కున్న తర్వాత ఇక నేను వచ్చేసి వాళ్ళని వాళ్ళు ఫోటోలు తీయాలా అని అన్నారు యార్ మనకు ఫోటోలు తీసుకోవాలి కదా ఇక్కడ వచ్చిన ఎవరు తీస్తారు సరే తీయండి అని చెప్పేసి నేను అన్నా సరే అని చెప్పేసి ఫోటోలు తీస్తాను అని చెప్పేసి ఫోటోలు తీసిరు మంచిగా వీడియోలు తీసిరు తీసిన తర్వాత వాళ్ళు ఏం చేసారంటే పైకి వచ్చినా పైకి వచ్చారు సైకిల్ పంచర్ అయి ఉన్నది నా దగ్గర ట్యూబ్లు అయిపోయినాయి పంచర్ వేసుకోవడానికి బయటకు వెళ్ళాలి ఏం చేద్దామని ఆలోచిస్తున్నా వాళ్ళు ఏమన్నారు నేను మిమ్మల్ని రోడ్ దగ్గర డ్రాప్ చేస్తా పా అని అన్నా సరే ఈ లోపలికి ఈ లోపల ఉన్నా నేను నాకు ఇప్పుడు వేరే అవకాశం లేదు వాళ్ళు ఏమన్నారు అంటే లాక్డౌన్ పడ్డది మొత్తం అని అన్నారు సో లాక్డౌన్ పడ్డది సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి సరే సైకిల్ ఎక్కడన్నా ఉంటే అక్కడ డ్రాప్ చేయండి నన్ను అని అంటే బయటికి రోడ్డు మీద దాకా తీసుకుపోతా అని చెప్పేసి అన్నారు తీసుకుపోయిన తర్వాత అక్కడ తీసుకుపోయిన తర్వాత ఇక్కడ ఏం లేదు నిన్ను సిటీకి తీసుకుపోతాం కొంచెం దగ్గరికి ఆ సిటీలో వదిలిపెడతాము వెళ్ళు అని అన్నారు సరేలే ఇక మంచిగానే ఉన్నారు మంచి ఫ్రెండ్లు ఉన్నారు మనేజ్ వాళ్ళే పోరగాళ్ళు అని చెప్పేసి ఒకటి పెద్దోడు ఇక అని చెప్పేసి వాళ్ళు కూడా తెలుగు కూడా మాట్లాడుతున్నారు అట్లా అట్లా ఇంకా కొంచెం నమ్మకం వచ్చింది టిఫిన్ కూడా తెచ్చిచ్చారు ఇక పొద్దున అయిపోయింది మధ్యాహ్నం అయింది నేను దిప్తనే ఉన్నాను మొహమాటానికి నేను ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థమవుతలేదు నాకు ఇంకా సిటీ దొరకలేము ఒక అడవిలోకి తీసుకుపోయారు పెద్ద అడవి తీసుకుపోయిన తర్వాత గంజాయి తాగుతావు అని అన్నారు నాకు అలవాటు లేదు అని చెప్పేసి చెప్పాను ఏం కాదు తాగు అని అన్నారు లేదు భయ్యా నాకు సిగరెట్ అలవాటు లేదు గంజాయి ఎక్కడికి వెళ్ళి తాగుతాను సరే మేము తాగుతామని అన్నారు కొంచెం వెయిట్ చేస్తాం అని అన్నారు తాగండి అని అన్నా మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం బిర్యానీ తెచ్చారు మళ్ళా సో మధ్యాహ్నం బిర్యానీ తెచ్చిన తర్వాత సరే తినండి మీరు తినండి అని చెప్పేసి వాళ్ళు లోపలికి అడవిలో తీసుకుపోయి ఆడ ఆపారు తినండి అని చెప్పేసి తినమని అన్నారు వాళ్ళు ముందు నుండే స్కెచ్ చేసుకున్నారు రేపు నాకు తెలియదు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మంచిగా డౌట్ రాలేడే అంత నార్మల్గా అందరిలాగా నిలిపేసో ఎంత ఫ్రెండ్లీ అయింది ఇప్పుడు గంజా తాగుంటే నా మీద ఒట్టే అన్నట్టు అంత అయింది ఏ తాగు బ్రో అన్నట్టు మీ అమ్మాయి ఇంద్రా వీళ్ళు ఎట్లున్నారు సరేలే యాక్టింగ్ చేసిన గట్టిగా యాక్టింగ్ చేసిన ఎక్కిందా అని అన్నారు ఏం ఎక్కుతలేదు అని చెప్పేసి అని వాళ్ళు గంజా ఎందుకు తాగిచ్చారో నాకు తర్వాత అర్థమైంది ఇక తర్వాత సాయంత్రం అయింది బ్రో ఇక వదిలిపెడతలేరు వాళ్ళు నన్ను ఎక్కడో ఒకరు వదిలిపెట్టి అయ్యా పోతాను పోలీసు ఆపారు ఒక దగ్గర వాళ్ళు ఆగకుండా తప్పించుకొని వచ్చారు గంజాయి తాగిరు కాబట్టి గంజాయి తాగిర్రా మరి ఆ వ్యాన్ దొంగతనం చేసిరా ఏమో నన్నేమో చేద్దామని చెప్పేసి వాళ్ళు అక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది ఒక కెనాల్ దగ్గర ఆపారు ఆపిన తర్వాత బ్రో ఇంకా ఎట్లా దింపేస్తాము ఫేస్ వాష్ ఇట్లా వేసుకుంటావా అని అన్నారు
ఫేస్ వాష్ చేసుకుంటావా స్నానం చేస్తావా అన్నారు. సో అప్పుడు ఏం చేయాలి, నేను బట్టలు ఇప్పాలి, అన్ని ఇప్పాలి, మళ్ళీ ఆడ పెట్టాలి, అంత లగేజ్ వాళ్ళ దగ్గర ఉన్నా, నేను ఎప్పుడైతే కెనాలో దుంగతానో జంప్ అవుతారు వీళ్ళు. ఈ టైంలో కడుకుంటారు కొంచెం ఆగండి అని చెప్పేసి. నీకు ఇంకా అప్పటికి డౌట్ రాలే? డౌట్ రాలే, నిర్మానుష్యమైన ప్లేస్ అది, కెనాల్ ఇవ్వలేడారు. ఫోన్ తీసుకున్నా, ఫోన్లో వెహికల్ నెంబర్ ఉన్నది, ఫోటో కొట్టినా, ఇంటికి పంపించేసిన, వాళ్ళ మొబైల్ నెంబరు మొబైల్ తీసుకుని ఒకసారి ఫోన్ ఇవ్వ అని చెప్పేసి, అరే నీ ఫోన్ మంచుకున్నా అట్లా ఇట్లా ఫోటోలు చూసుకుంటా అలా మిస్డ్ కాల్ ఇచ్చుకున్నా. వాడిని తెలియదు మిస్డ్ కాల్ ఇచ్చింది, డిలీట్ చేసిన, డిలీట్ చేసేసి ఇంటికి పంపించిన. పురుసత్గా ఇంటికాడ కూర్చుంది, ఇక పంపించేసిన, పంపించిన ఇంటికాడ వాళ్ళకి చెప్పిన. ఒక అర్ధ గంటలో నేను కనుక నా ఫోన్ కనుక స్విచ్ ఆఫ్ వచ్చింది అనుకో, మీరు టెన్షన్ పడకండి, నేనే ఫోన్ చేస్తాను, మీకు పంపించిన వాట్సాప్లో అట్లా సేవ్ చేసుకొని పెట్టుకోండి అని చెప్పిన. సో వాళ్ళు అన్నట్టుగానే అప్పటికి డౌట్ వచ్చింది, దిగు దిగు అన్న డౌట్ వచ్చేసింది. వాళ్ళు నా సైకిల్ గీకిల్ మొబైల్ స్పీకర్లు అన్ని మొత్తం ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్న సామాన్ అంతా, ఒంటి మీద బట్టలే నా దగ్గర ఉన్నాయి, మొబైల్ ఒకటి నా చేతిలో ఉంది, అన్ని ఆడ పెట్టుకుని బ్రో నీకు డిన్నర్ చేపించేసి పోతాం బ్రో అని చెప్పేసి ఇద్దరు వ్యాన్ ఎక్కేసి వెళ్ళిపోయారు. ఒక నాతోటే ఉన్నాడు డౌట్ రాకుండా. ఆ ఒక్కడు ఏం చేసిండు, ఏంది వీళ్ళు ఇంకొస్తలేరు, ఏంది ఇంకా ఇంకొస్తలేరు అని చెప్పేసి నేను వాడిని అడుగుతాను. అక్కడక్కడే ఫోన్లు చేసుకుని టెన్షన్ టెన్షన్ అవుతున్నాడు. కవరింగ్ చేస్తుండే, కవరింగ్ చేస్తుండే. ఒకసారి ఫోన్ ఇప్పుడు నీ ఫోన్ నా ఫోన్లోకి వెళ్తున్నా, ఈ ఫోన్ ఈ ఫోన్లతో మాట్లాడి తీసుకుంటానని వాడు ఫోన్ తీసుకొని ఇక్కడ నుండి అంత దూరం నడుచుకుని పోతాను. వాడు ఎంబర్ అయితే తోకబట్టుకుని ఉరకలేం కదా. సో నేను ఆల్రెడీ ప్రూఫ్ సంపాదించి పెట్టుకున్నా, పురుసత్గా నేనున్నా. మీతో కొట్లాట ఎందుకు నాకు, ఒడిసిర్రో నరికిర్రో సంపిర్రో మళ్ళీ లొల్లి, ఎట్లనే నేను చేసుకునే చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళు ఓడి వాళ్ళు ఫోన్ పట్టుకొని కొంచెం దూరం పోయిండు. పోగానే వాడు మినీ వ్యాన్ వేసుకొని వచ్చిండు, వేసుకొని ఎక్కిండు. ఎక్కేసి ఉరుకుతాడు, నేను ఒకటే చెప్పిన, మళ్ళీ మన ఇద్దరం చూసుకుంటాం, అనవసరంగా ఉరుకుతారా, నాది నాకు ఇచ్చేరి, మీ అందరి అన్ని డీటెయిల్స్ ఉన్నాయని చెప్పేసి ముందే చెప్పిన. వాళ్ళు ఇక తిట్టుకుండా కట్టుకుండా ఉరికిరు. ఉరికిన తర్వాత అక్కడనే ఆగిన, వర్షం పడుతుంది, ఆ లోకల్స్ వస్తున్నారు, వస్తుంటే వాళ్ళని ఆపిన, ఆపేసి మా ఇంట్లో ఫోన్ చేసి ఈ నెంబర్ డీటెయిల్స్ ఇవ్వించుకోండి అని చెప్పేసి చెప్పిన. చెప్పిన తర్వాత సో అని చెప్పేసి ఏం చేసినా, ఇంకా అక్కడ లోకల్ వాళ్ళకి ఫోన్ చేసిన, ఫోన్ చేసి లోకల్ వాళ్ళు ఉన్నారు అక్కడ, లోకల్ వాళ్ళతో పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన, వాళ్ళు నమ్మలేదు. నమ్మకుండా నా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ట్రావెల్ చేసినాయి, ఎవరైనా సైకిల్ మీద ఇంత దూరం అవుతారా అనే అని అన్నారు వాళ్ళు. ఇక అమ్మ ఇదంతా కాదని యూట్యూబ్ ఏదో అబద్ధం ఆడుతాడని అన్నాడు, నీ అమ్మ ఇట్లా చేసిరేంద్రా అని చెప్పేసి ఆ యూట్యూబ్ ఛానల్ అవన్నీ ఇన్స్టాగ్రామ్ అవన్నీ చూపెట్టిన. అవన్నీ చూపెట్టిన తర్వాత పోలీసులు నమ్మిరు. ఇక నమ్మిన తర్వాత వీడు కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నట్టున్నాడు, రచ్చరచ్చ ఎత్తాడు అని చెప్పేసి నైట్ 12 గంటలకు పంచనామా చేసిరు, రాత్రి 2 గంటలకు దొరకవట్టి రాట, పొద్దుగాల 10 గంటలకు నన్ను రమ్మని చెప్పిన. పోలీస్ స్టేషన్లో పోయిన పోలీస్ పొట్టు పొట్టు కొట్టి రాళ్ళను, నా సామాన్ అంతా నాకు ఇప్పించిరు. ఇక ఆడికెళ్ళి మళ్ళీ సైకిల్ తొక్కుకుంటా. అంటే ఎట్లా అనిపించింది, నువ్వు కష్టపడి నువ్వు ఈఎంఐలు కట్టుకుంటా అన్ని కాదు, ఏతోడు ఎత్తకెళ్తే కథ కథ గడిచిన, నేనేదో చేద్దామని చెప్పేసి నేనేదో పోతేవాడు నా దగ్గర సైకిల్ ఎత్తుకుపోయిండు. తర్వాత సారీ బ్రో, అది బ్రో, ఇది బ్రో అనుకోలే, ఒకటి మోసం చేయండి, నమ్మక ద్రోహం చేయద్దు, నమ్మిన వాళ్ళని దోస్తులు అని చెప్పేసి. సో అది నాకు చాలా పుచ్చుకున్నది. అలా చెప్పిన, నువ్వు కావాలంటే ఇచ్చేస్తానేమో, లేకుంటే నువ్వు నాగరికి డైరెక్ట్ దొంగదనం చేసి ఉరికినా బాగుండు, కానీ పొద్దు నుండి సాయంత్రంగా నీతో తిప్పి తినబెట్టి నమ్మించి నమ్మించి మోసం చేసినావు, ఇదే నాకు నచ్చలేదు, ఇంకా నాకు దంచిరు వీళ్ళని అని చెప్పేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండానే వచ్చేసినా. ఇంకా వాళ్ళ ఫ్యూచర్ ఎందుకు, వాళ్ళు పోరగాళ్ళే, వాళ్ళ ఫ్యూచర్ ఎందుకు స్పాయిల్ చేయాలని చెప్పేసి ఇంకా ఫైల్ చేయకుండానే వచ్చేసిన. ఇక అక్కడక్కడ సెటిల్మెంట్ జరిగింది వాళ్ళకు, వాళ్ళకి పోలీసు వాళ్ళకి వాళ్ళకు, ఇంకా నేను ఇటు వచ్చేసిన. కాశ్మీర్లో పోయినప్పుడు మన ఇండియన్ ఫ్లాగ్ ఉన్నప్పుడు, అదేంటంటే కాశ్మీర్లో అందరూ ఒకేలా ఉండరు, కానీ కొంతమంది అంటే మనం వింటుంటాం కాశ్మీర్ అంటే అట్లా ఇట్లా ఉంటాయి, కానీ మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయము, మనకు తెలియదు ఎప్పుడైతే అంత ఉంటుందా అనుకుంటాం మనం. అక్కడ పోయి అది చూస్తేనే మనకు అది తెలుస్తుంది. కొంతమంది నేను ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకుంటే కొంచెం బూతులు మాట్లాడడం, మాట్లాడి హిందుస్థాన్ కా జెండా లాగాకే జారే బ్యాంచ్ అవుతా అనుకుంటా అన్నాడు అన్నట్టు. ఓకే, సో నాకు మస్తు మండింది, మేము ఐసైచ్ లగాకే జాముగా క్యాకర్త దేకో అని చెప్పేసి నేను అట్లనే పట్టుకొని కొంచెం ముందుకు వచ్చేసిన. కొంతమందిని అడిగిన, ఇది ఇప్పుడు అప్పుడు ఆగస్ట్, ఓకే ఆగస్ట్ 13-14 ఆ టైంలో, ఓకే కొంచెం డేంజర్ ఉంటుంది ఇప్పుడు సిచ్యువేషను, కొంచెం చూసుకొని వండి అని చెప్పేసి లోకల్స్ అన్నారు వాళ్ళు. అదే కాశ్మీర్లో తిట్టిరు, అదే కాశ్మీర్లో జ్యూస్ బాటిల్ ఉన్న బ్యాగులు మొత్తం నింపారు, ఫుడ్ పెట్టిరు అదే కాశ్మీర్లో ముస్లిమ్స్. అదే అందరూ ఒకేలా ఉండరు, కానీ 80-90% అలాగనే ఉంటారు, కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు. అలాగే జమ్ములా నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, సల్మాన్ అని చెప్పేసి. అదే అక్కడ పోయినాక అక్కడ నాకు జర్నీలో
ప్యాంగాంగ్ లేక్ వెళ్ళిన లదాఖ్ లో ఫ్రెండ్స్ అయ్యారు అన్నట్టు. ఫ్రెండ్స్ ఉన్నారు, అట్లే విధంగా నన్ను తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కేరళలో కూడా మీరు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఫుడ్ లేకుంటున్నప్పుడు వేరే ముస్లిం వాళ్ళు తీసుకుని వాళ్ళు కూడా అదే రంజాన్ రోజు కానీ అక్కడ వాళ్ళ రోజా ఆ టైంలో వాళ్ళు చేసుకున్న ఫుడ్ నాకు పెట్టారు. చాలా హ్యాపీ మూమెంట్స్ అవి. ఏంటంటే ఫుడ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం నాకు ఆ టైం. అంటే నువ్వు అడిగినావా నాకు ఫుడ్ లేదు? అంటే లాక్డౌన్ ఉంది కదా మీరు ఎక్కడ తిన్నారు అని అన్నాడు. అంటే నేను హోటల్ ఏదైనా ఉంటే తింటా అని చెప్పేసి వస్తున్నా, ఇక్కడ హోటల్ కన్నా వాళ్ళే అన్నాడు. భయ్యా ఇక్కడ హోటల్స్ ఏమి లేవు, అన్నీ క్లోజే, మా ఇంటికి రండి తినిపిస్తా అన్నాడు. ఇక అనగానే నాకు వద్దులేండి బ్రో అని అంటే లేదు లేదు రండి అని అన్నాడు. తీసుకెళ్ళేది ఇంటి దగ్గరనే బయటనే కూర్చున్నా మంచిగా తిన్నా. కరోనా టైం లాక్డౌన్ ఉంటుంది అయినా వాళ్ళు డేర్ చేసి నాకు ఇచ్చారంటే గ్రేట్. అది చపాతీస్, మిర్చీలు, మటను, చికెన్ ఇక వాట్ ఎవర్ ఇట్ అన్ని వేసి ఇచ్చేసారు. మంచిగా తిని కడుపు నిండా నీళ్ళే అక్కడ ఉండి బయలుదేరి. అంటే ఎట్లా అనిపించింది ఈ అన్ని సిచ్యువేషన్ చూసారు కదా ముస్లిమ్స్ అంటే ఇప్పుడు అక్కడ అట్లా ఒక ఉంది కాశ్మీర్లో వాళ్ళే మళ్ళీ వేరే వాళ్ళు హెల్ప్ చేసి చూసిచ్చారు ఇక్కడ రంజాన్ రోజు ఇట్లా మనుషులలో రకాలు ఉన్నట్టు అన్ని మతాలు అన్ని కులాలలో అన్ని రకాల ప్రజలు ఉంటారు. సో ఇంకా అది వాళ్ళ యొక్క తెలివి వాళ్ళ యొక్క ఆలోచన విధానం బట్టే మనం డిసైడ్ చేయొచ్చు మనిషిని. అందరూ చెడ్డోళ్ళు కాదు, అలా అని అందరూ మంచోళ్ళు కాదు. ఈ జర్నీలో అంటే బాగా ఇలాంటి ఎక్కువ సిచ్యువేషన్స్ వచ్చాయి నేర్చుకున్నారా మీరు? బ్రో యాక్చువల్గా కాశ్మీర్లో కొంచెం బ్యాడ్, తర్వాత కర్ణాటకలో కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, తర్వాత ఇంకా త్రూ అవుట్ పంజాబ్ సూపర్. ఓకే, చాలా బాగుంటారు, చాలా ఫ్రెండ్లీ ఉంటారు. రాఖీ రోజు నాకు రాఖీ కూడా కట్టారు. ఓకే, ఒక్కొక్కరు అయితే మందు తాగుతావు అని కూడా అడిగారు. వాళ్ళు కాదు ఏంటి అంత అంత ఫ్రెండ్లీ ఉంటారు. ఒక ఆర్మీ అతను ఒక 500 జేబులో పెట్టి నా తరపున బ్రో ఏమనుకోకు అని చెప్పేసి ఇచ్చిపోయిండు. నా ఫ్రెండ్స్ చాలామంది ఇంకా కల్పన అని చెప్పేసి ఉంటుంది, ఇంకా ఇంకా అందరి పేర్లు నేను చెప్పలేను కానీ ఒక్కొక్కరు మన ఆస్ట్రేలియా నుండి కానీ ఇంకా సౌదీ నుండి కానీ కువైట్ ఖతార్ నుండి సెకండ్ లడాఖ్ జర్నీలో నాకు హెల్ప్ చేసిరు. ఓకే, 5,000, 2,000, 1,500. ఎందుకంటే 10,000 పట్టుకొని పోయినా, 70,000 ఖర్చు అయింది తిండికే, అన్ని డబ్బులు నా దగ్గర లేకుండే. ఇప్పుడు సైక్లింగ్లో ప్రో అయినా బ్రో? అంటే బాగా తొక్కి తొక్కి తొక్కుతా, ఇంకా అస్సలు ముచ్చట ఇంకో వెనుక ఇంకో ఆలోచన లేదు బ్రో, తొక్కుతూనే ఉంటా. నాకు తొక్కుతా అంటే అంత ఏం అనిపించదు, పోతూనే ఉంటాం పోతూనే ఉంటాం. సైక్లింగ్ అంటే ఇక అది ఒక డైలీ ఒక వ్యసనం లాగా అయిపోయింది. అంత కష్టమేం అనిపించదు తొక్కుతే. ఏ తొక్కుకుండా 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 ఒక్కొక్క రోజు 100, 150 కిలోమీటర్లు పాటలు పెట్టుకొని ఒక్కనే, అంటే నా కంపెనీని నేను ఎంజాయ్ చేస్తా. ఓకే, సెల్ఫ్గా అదే సార్లా ఇన్ని చేసారు అంటే తండ్రికి నివాళిగా మొదలుపెట్టిన మీ జర్నీ ఇట్లా సాగుతుంది ఎప్పటి వరకు? ఇలా ఇది లైఫ్ లాంగ్ బ్రో. అంతేనా? నా ఒంట్లో చెక్తున్నంత వరకు. ఓకే, సో ఇప్పుడు ఒంట్లో చెక్తున్న వరకు ఇప్పుడు అయితే చైనా అనుకుంటున్నా. చైనా అంటే టోటల్ బార్డర్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అంటే మొత్తం కోస్టల్ వేలో చైనా వీలైతే లోపలికి పోతాం, లేకుంటే అక్కడ ఆగుతాం అనేది తెలియదు. కానీ అక్కడికైతే వెళ్ళేసి వస్తాం అనుకుంటున్నా. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 10,000 కిలోమీటర్లు, వివిధ రకాలైన వాతావరణాలు, హ్యూమిడిటీ ఉంటుంది అస్సాంలో అటు సైడ్, అరుణాచల్ ప్రదేశ్లో. సో ఏం చూడాలి ఎట్లుంటుందో, నేను ఇంతవరకు వెళ్ళలే. మొన్న మీరు రీసెంట్గా వెళ్ళిన ఒక క్యాంపెయినింగ్ లో -2 degrees దగ్గర సెంటిగ్రేడ్, ఇది నేను ఎవ్రీ ఇయర్ ఒక ట్రెక్ కి వెళ్తాను వింటర్ ట్రెక్ కు. పోయినసారి కేదార్ కంత, మొన్న ఒకసారి బ్రహ్మతల్ ట్రెక్. ఏంటంటే లైఫ్ అనేది అసలు అక్కడ నీకు మినిమం కూడా మినిమం అంటే మినిమం వసతులు ఉండవు హిమాలయాస్. ఓకే, అలాంటి ప్లేస్ లో నువ్వు ఎట్లా సర్వైవల్ అవుతావు అనేది. ఆ స్నోలో నడుస్తూ ఉంటే ఈవెన్ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు. అలాంటి ప్లేస్లో మనం ఎలా సర్వైవ్ అవుతాం అనేది అక్కడ టాస్క్. ఒక 5 డేస్ జర్నీలో చాలా రకాలుగా మూడ్ థింగ్స్ ఉంటాయి. -10 degrees, -2 కాదు -20 degrees. ఓకే సార్, -20 degrees సెంటిగ్రేడ్లో ఆ టెంట్లో ఇట్లా గడ్డ కట్టిపోయింది టెంట్ పైన. షూలు వేసుంటాయి కదా మనవి, అవి షూలు వేసి ఇట్లా దారాలు ఎట్లుంటాయి ఇట్లుంటాయి షూలు వేసి ఇట్లా స్ట్రేట్గా ఇట్లా స్టిక్ లాగా అయిపోయింది. అలాంటి వాతావరణంలో మనము లైఫ్ని లీడ్ చేయడం అని అంటే గ్రేట్ అది. ఓకే, అది మంచి ఎక్స్పీరియన్స్. ఎవ్రీ ఇయర్ అట్లా వెళ్తాం. ఈ ఒక టెర్రరిస్ట్ కూడా మీరు వెళ్ళే రూట్లో ఒకసారి చంపేసారు? అది కాశ్మీర్ నుండి జమ్మూకి వెళ్ళే టైంలో. ఏ టైంలో, ఏ జర్నీలో? అది మన లదాఖ్ జర్నీలోనే. కాశ్మీర్ నుండి జమ్మూకి వెళ్ళే టైంలో మధ్యలో ఒక ఇద్దరు టెర్రరిస్టులు అటాక్ చేసారు అప్పుడు. అదే మన ఆగస్టు 15th అవే జరుగుతుంటాయి కదా.
సో ఒకడి అనిపోయిండు ఒకడి తప్పించుకోపోయిండు మెయిన్ ఏంటంటే అక్కడ టెర్రరిస్టులకి అక్కడ ఉన్న ప్రజలే పుల్వామా దాడులు అవి తెలుసు కదా పుల్వామా అక్కడ వాళ్ళే అక్కడ ఉన్న ప్రజలే సపోర్ట్ చేస్తారు ఓకే సో అక్కడ మన ఆర్మీ బంకర్కు డైరెక్ట్ గ్రెనేడ్ పేల్చేసినాడు ఓకే రాకెట్ లాంచర్స్ కూడా ఉండే వాళ్ళ దగ్గర నన్ను అక్కడ ఆపిరు మన తెలుగు వాళ్ళు కూడా ఉండే ఆర్మీ వాళ్ళు అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడిన సో ఇంకా కొంచెం ఒక 100 మీటర్స్ దూరంలోనే నన్ను అలో చేసారు కొంచెం లోపలికి వెళ్ళిపోకుండా వీడియో కూడా తీసుకున్నా సో అక్కడ జరిగింది అది 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 అట్లా చాలామంది ఆర్మీ వాళ్ళు చనిపోతూ ఉంటారు మనకు తెలియదు కానీ అన్ని పబ్లిష్ కూడా కొన్నిసార్లు చాలామంది అవుతూ ఉంటారు సో ఈ భారత్ యాత్రలో ఈశాన్య రాష్ట్రాలను కూడా చుట్టేసి మొత్తం కవర్ చేయాలని అనుకుంటున్నారు కదా సో ఈసారి ఏదైనా స్పెషల్ యాత్ర మొదలు పెడదాం అనుకుంటున్నారు సో ఆ దాని గురించి ఏంటి ఏంటి ఇందులో స్పెషల్ యాక్చువల్గా ఈసారి ర్యాండమ్గా వెళ్ళిపోతున్నాను సో నా స్పెషల్ ఏంటి అంటే నేను ఇది అనుకుంటున్నా ప్రతి ఒక్కరూ నాకు దీంతో సంబంధం లేదు ముందే చెప్తానా పాలిటిక్స్ గురించి ఓకే సో ప్రతి ఒక్కరు ఓటుకి నోటు అనే ఒకటి ఉంటుంది కదా అవును సో మన వజీరాబాద్ ఎన్నికలు కూడా జరిగినాయి కదా ఒక వ్యక్తికి 10-15 వేలు అందినాయని ఒక ఓటు వచ్చింది ఎందుకంటే అన్ని పార్టీల తరఫున సో ప్రజాసేవ చేయాలనుకున్నోడు ప్రజాసేవే చేయాలి కానీ పైసలు ఇచ్చి ప్రజాసేవ చేసుకోవడం అనేది అక్కడే మనం ఆలోచించాలి ఓకే సో అలాంటి చాలామంది నిస్వార్థ సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఒకటి ఏంటంటే నా స్లోగన్ ఏంటి అంటే ఈసారి నీ ఓటును ఎవరిని అమ్ముకోకు ఓకే చాలా విలువైనది అది దాంతో నువ్వు భారత రాజ్యాంగం చాలా కష్టపడి అంబేద్కర్ గారు మనకి ఇచ్చిపోయారు ఓకే సో అలా అంత విలువైన రాజ్యాంగంలో నీకు ఓటు హక్కు వచ్చింది అలాంటి ఓటు హక్కును నువ్వు ఏదో రూపాయికో 2 రూపాయలకో ఆశపడి 1000కో 10,000కో ఆశపడి నువ్వే అమ్ముకొని మళ్ళీ నువ్వే అంటావు ఎవడు రోడ్లు చక్క వేసిరు ఎవడు బ్రిడ్జిలు చక్క వేసిరు ఎవరికి వ్యవసాయానికి నీళ్ళు వస్తాయి ఏడ కరెంట్ వస్తుంది అని చెప్పేసి నువ్వే అంటావు సో నీకు ఆ హక్కు లేదు నువ్వు ఓటు పైసలు పెట్టి పైసలు తీసుకొని నువ్వు ఓటు వేసినప్పుడు నువ్వు మళ్ళీ అడిగే హక్కు లేదు ఓకే సో ఒకటి మారుతారో మారనో నాకు తెలియదు జస్ట్ నేను ఏ విధంగా అయితే నా ఓటు నేను ఏ విధంగా అమ్మను అదేవిధంగా నీ ఓటును అమ్మకు సో దీని మీద అవేర్నెస్ అవేర్నెస్ ఎందుకంటే నేను పోయే ప్రతి ప్లేస్లో ఈ విషయం నేను చెప్పుకుంటా పోతా ఎవరు అడిగినా కూడా ఓటు అనేది చాలా గొప్ప హక్కు మనిషికి సో నువ్వు దేశాన్ని నిర్ణయించే హక్కు అలాంటి మనందరం ఓటుకు నోటు కాకుండా నీ ఓటును మన భవిష్యత్ తరాల కోసం బాధ్యతగా ఒక మంచి పర్సన్ ఎన్నుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాడు పైసలు పెట్టినప్పుడు పైసలు తినే ఛాన్స్ ఉండదు కదా వాడికి ఆ ఓటుతో ఇప్పుడు చైనా బార్డర్ వరకు వెళ్దాం రీసెంట్గా వింటర్ ట్రెక్ వెళ్ళారు కదా బ్రో మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ తోటి వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఎట్లారు కామయ్యా నీ గర్ల్ ఫ్రెండ్ అని కూడా టాక్ వచ్చింది అయ్యో అమలా అర్జే అమలా ఆమె గర్ల్ ఫ్రెండ్ కాదు తను నా ఫ్రెండే ఇంత ముందు నుండే ఓకే సో తను తను కూడా వస్తా అన్నది 19 మెంబర్స్ లో ఒక అమ్మాయి ఎట్లా గ్యాదర్ చేశారు వీళ్ళందరూ తెలుసా మీకు వీళ్ళందరూ నాకు ఫస్ట్ ట్రెక్ లో వాళ్ళు 10 మంది ఉన్నారు ఓకే 10 మంది 7-8 మంది ఉంటారు సెకండ్ ట్రెక్ లో ఇంకొక 10 మెంబర్స్ ఎక్స్ట్రా యాడ్ అయ్యారు ఓకే సో వీళ్ళందరూ మన ఫాలోవర్స్ కొంతమంది తెలిసిన వాళ్ళు కొంతమంది అంటే అదే మీరు కలిసి రీల్ చేస్తుంటే అట్లా అనుకున్నారు యా అందరు చాలా మంది అనుకున్నారు తను ఏంటి అని అంటే నార్మల్ అందరితో వీడియోస్ చేసినట్టే నాతో కూడా వీడియో చేసింది జస్ట్ ఏదో మేము రీల్స్ కోసం అది ఒక యాక్టింగ్ అనుకుంటున్నా అంటే ఇంతవరకు ఎప్పుడు నాకు అలాంటి వీడియోలు అలాంటి చేయాలి అది చేసే వరకు అందరికి ఓకే ఒక థాట్ వచ్చింది అరే ఇది వీడియో లేదని చెప్పేసి జస్ట్ మా ఫ్రెండ్ అంతా సో ఇప్పుడు చైనా బార్డర్ వరకు వెళ్దాం అనుకుంటున్నారు కదా ఎప్పుడు మొదలవుతుంది సో ఇప్పుడు రేపు ఎల్లుండి 10th అనుకుంటున్నా నేను సో ఈ రైడ్ లో స్పెషల్ ఎట్లా వెళ్తున్నారు లేదు లేదు ఫ్రెండ్స్ తోడు కాదు నా కొడుకుతో వెళ్తున్నా సో నా కొడుకు అని అంటే ఎవరు అనుకోకండి వీడు నా కొడుకు బగి ఆగునా అని అంబులెన్స్ వస్తుంది అంతే సో వీడు నా కొడుకు బగీరా సో మన ట్రావెలింగ్ పార్ట్నర్ అన్నట్టు వీడు ఏంటి ఇప్పుడు బగీరాతో నువ్వు వెళ్తున్నావు చైనా బార్డర్ వీడితో వీడు లేకుండా నాకు డే లేదు ఒక 6 మంత్స్ నుండి వీడు నా కొడుకు కానీ ఎక్కువ నాతోడే వంటాడు నాతో తింటాడు ఇంకా నేను లేకుండా ఉండలేడు సో సైక్లింగ్ లో కూడా వీడికి చాలా కంఫర్ట్ గానే తీసుకెళ్తున్నా ఇది కావాల్సింది కానీ ఫుడ్ కానీ అన్ని మెయింటైన్ చేస్తున్నా అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కదా బ్రో ఇండియాలో అయితే ఎవరు చేయలేదు బైక్ల పైన ఒక్క అతను చేయొచ్చు కానీ సైకిల్ పైన ఇండియాలో మాక్సిమం తెలుగు వాళ్ళ ఇంకా అసలు ఎవరు లేరు సౌత్ సైడ్ మొత్తము సో నార్త్ సైడ్ కూడా ఎవరు లేరు సో మనం ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నా సో చాలా ఫ్రెండ్లీ అండ్ పెద్దగు చాలా అంటే చాలా ఎనర్జెటిక్ ఇమ్యూనిటీ అంటే ఫుల్ హై ఇమ్యూనిటీ చాలా అంటారు పప్పిని తీసుకెళ్తున్నావు దానికి ఏం కాదా దీనికి ఏం కాదా అని చెప్పేసి ఇఫ్ వాడికి చిన్న మరక అంటినా చిన్న ఏమైనా కూడా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేస్తా విని ఇంటికాడ పెట్టేసి నేను వెళ్ళిపోతా అలాంటిది ఏం లేదు ఈ జర్నీలో ఏదో ఉరకడం కాదు సో లైఫ్ని ఒక పప్పితోటి ఈ లీడ్ చేయడం దీన్ని ఎక్స్ప్లోర్ చేయడం అంతే వీడికి ఇప్పుడు పప్పి అంటే చాలామంది ఏం ఆలోచిస్తారంటే
మూడు పూటలు తిండి పెట్టినామా, ఇంట్లో కట్టేసినామా, నాలుగు గోడల మధ్యలో సంతోషంగా చూసుకున్నామా అనేది ఆలోచిస్తారు. దేనికైనా కూడా పంజరంలో ఉండడం ఇష్టం ఉండదు, బయట ఉంటేనే స్వేచ్ఛ. సో వీడికి కూడా బయట ఉంటేనే స్వేచ్ఛ. సో కాబట్టి ఆ స్వేచ్ఛ కోసం విని నేను బయటికి అనేది తీసుకొని వెళ్తున్నా. వీడు కూడా అన్నీ చూస్తాడు, అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాడు, లైఫ్ని ఎంజాయ్ చేస్తాడని విని వాటికి వెళ్తాను. సో రంజిత్ బ్రో, ఇన్ని అచీవ్మెంట్స్ చేసిరు కదా, సో మన తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందడం జరిగింది? లేదు బ్రో, నాకు రూపాయి కూడా ఎక్కడి నుండి ఏం రాలేదు, నేను కూడా ఏం ఆశించలేదు. సో నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తే చేస్తారు, కానీ నాకు ఇన్కమ్ సోర్స్ ఏం లేదు బ్రో. యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఖర్చు అయింది 450,000. సో వచ్చింది అంటే మహా అంటే ఒక 80,000 యూట్యూబ్ నుండి నాకు వచ్చింది. సో ఇంకా మిగతా అన్ని క్రెడిట్ కార్డులు కానీ ఫ్రెండ్స్ హెల్ప్ చేసినాయి కానీ, ఇక క్రెడిట్ కార్డు 1 లక్ష, 2 లక్షల దాకా బిల్లు ఉన్నా అనుకోండి, అది వేరే విషయం, ఈఎంఐ కన్వర్ట్ చేసుకున్నా. సో ఇది మ్యాటరు, ఇంకా చూడాలి ఎట్లుంటుంది. సో ఎవరైనా సైక్లింగ్తో ఇట్లా ఎక్స్ప్లోర్ అవ్వాలి, ట్రావెలింగ్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? నీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండాలి, అంతే. గట్టి మనసులో గట్టిగా అనుకుంటే కంపల్సరీ మీరు చేరుకోవచ్చు, ఏదికంటే అక్కడికి వెళ్ళవచ్చు. సైక్లింగ్ చేయాలి అని అంటే ఓ పెద్ద ఎక్స్పీరియన్స్ ఓ అది అవసరం లేదు. నువ్వు మైండ్లో స్ట్రాంగ్గా ఉంటే సరిపోద్ది. వెళ్ళాలనే ఒక బలమైన సంకల్పం ఉంటే మనం వెళ్ళుకోవచ్చు. అంత భగీరథ వెళ్దాం అనుకుంటున్నావు కానీ అసలు ఇది ఏం బ్రీడ్? ఇది ఎట్లా? ఫస్ట్ చెప్పినట్టు ఇది వచ్చేసి జాక్ రస్సల్ టెరియర్. ఓకే, టెరియర్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో హంటింగ్ బ్రీడ్స్ ఇవి. ఓకే, ఇవి ఇంగ్లాండ్లో స్టార్ట్ అయినాయి. ఇంగ్లాండ్ బ్రీడ్ ఇది, అక్కడ ఇది అక్కడదే డాగు. ఇండియాలో కూడా చాలా తక్కువ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. రీసెంట్గా ఉపాసన గారు, రామ్ చరణ్ గారికి గిఫ్ట్ ఇచ్చారు, సోనాక్షి సిన్హా వాళ్ళకి ఇచ్చారు. సో వాళ్ళ దగ్గర కూడా ఉన్నది ఒకటి. సో కొన్ని పెట్స్ ఉన్నాయి. వీడు హై ఎనర్జెటిక్ బ్రీడ్, సో కొంచెం కాస్ట్. ఇది అమ్ము పెట్స్ అండ్ కెనల్స్ వాళ్ళు తెప్పించారు నాకు వేరే దగ్గర నుండి. సో వీడు వచ్చేసి చాలా యాక్టివ్ బ్రీడ్, ఇది చాలా ఫ్యూ ఉన్నాయి ఇక్కడ ఇండియాలో. సో వీడు వచ్చేసి 6 మంత్స్, అన్ని వ్యాక్సిన్స్ అయిపోయినాయి. చాలా జాగ్రత్తగా అండ్ చాలా కేర్ఫుల్గా విని తీసుకెళ్తా, చాలా ఇష్టం విన్నాను. ఓకే బ్రో, మీ ఎక్స్ప్లోర్, మీ ట్రావెలింగ్ జర్నీ బాగుండాలని మా సమయం తెలుగు ప్రేక్షకుల నుంచి మేము కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు. కానీ చాలా హ్యాపీ నాకు. సో ఇది నాకు కొంచెం బూస్టప్గానే ఉంటుంది నా రైడ్ స్టార్టింగ్లో. అండ్ థ్యాంక్ యూ బ్రో. ఓకే.